ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఉగాది పండుగ నాడు అసలు ఎవరిని మనం ఎక్కువగా పూజించాలి, ఆరాధించాలి అని చెప్పేసి కూడా చిన్న సందేహము అనేటువంటిది కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే, ఈ ఉగాది పండుగ నాడు మాత్రం తప్పనిసరిగా అన్నమాట మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి, ఆ తర్వాత అమ్మవారిని, తప్పనిసరిగా అమ్మవారిని ఆ రోజున పూజించాలి, ఆరాధించాలి. ఆ తర్వాత ఏంటంటే సృష్టికర్త, అసలు మనకి సృష్టి అనేటువంటిది ఆ రోజు నుంచి ఉగాది పండుగ నాడే ప్రారంభమైంది అని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. సృష్టికర్త ఎవరు మరి? బ్రహ్మ. సో ఆ ఈ ఒక్క రోజున మాత్రం బ్రహ్మదేవుణ్ణి తప్పనిసరిగా పూజించాలి, ఆరాధించాలి అని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా ఏంటంటే ఎవరిని పూజించాలి అనేది కాదు, భగవంతుడు అంతా సమానమే, అమ్మవారు అందరు అమ్మవాళ్ళు ఒకటే. అంటే లలిత అమ్మవారిని పూజిస్తే విశిష్టత ఏమిటి అన్నప్పుడు అందరికి కూడా, అంటే ఈ ఒక అమ్మవారు వేరు ఆ అమ్మవారు వేరు అలా అని కాకుండా, లలిత అమ్మవారిని జగన్మాత, మన లలిత అమ్మవారిని పూజిస్తే అందరు అమ్మవార్లని మనం ఆరాధించినట్టు, గణపతిని తప్పనిసరిగా పూజించి చక్కగా అమ్మవారిని కూడా ఆరాధించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నమాట ముగ్గురిని ఆ రోజున చక్కగా ఆరాధించటము, అమ్మవారిని జగన్మాత చక్కగా అమ్మవారిని ఆరాధించటము ఆ రోజు చాలా పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. అలాగే సమీపంలో ఉన్నటువంటిది ఏ ఆలయమైనా సరే తప్పనిసరిగా వెళ్ళి భగవద్ దర్శనము అనేటువంటిది చేసుకొని రావటం చాలా చాలా మంచిది. ఇలాంటివి కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా సినిమా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.